సినీ రంగం అదో రంగుల ప్రపంచం. అందులో జీవిస్తున్నంత కాలం ఒంటిపై ఏ రంగు పడకుండా నెట్టుకు రావడం అంటే కాస్త కష్టమే. అది కూడా 3 దశాబ్దాలకు పైగా వివాదాలకు దూరంగా ఉండడం అంటే నిజంగా విక్టరీయే మరి. తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి వాళ్ళలో ఒకడు విక్టరీ వెంకటేష్. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పాజిటివ్ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటాడు వెంకటేష్. తాజాగా వెంకటేష్ ట్విట్టర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపాడు. దాదాపు 70 రోజులుగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమించాయని వెంకటేష్ అన్నాడు. పోలీసులు ఇతర సిబ్బంది ముందుండి కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ధైర్యంగా విధులు నిర్వహించారని వెంకటేష్ కొనియాడారు. అలాగే ప్రజలను హెచ్చరించారు. ప్రస్తుతం లాక్డౌన్ మాత్రమే ముగిసింది, వైరస్ మహమ్మారి ఇంకా అంతం కాలేదని వెంకటేష్ ప్రజలకు హెచ్చరించాడు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండండి అని వెంకటేష్ ట్విట్టర్లో అభిమానులని కోరాడు. కాగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తన 74వ చిత్రంగా నారప్ప సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్లో బ్లాక్ బాస్టర్ హిట్ గా సంచలనం సృష్టించిన అసురన్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అర్దాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి క్రియేషన్స్ పథకాలపై డి సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ శ్యామ్ కె నాయుడు, సంగీతం మణి శర్మ అందిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.